సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు గోధుమ పిండితో వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. గోధుమ పిండి 1 కప్ తీసుకుంటున్నాము. ఉప్పు టేస్ట్కి సరిపడా, అల్లం 1 అంగుళం, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ముందుగా మనం పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండికి 7 కప్పుల వాటర్ తీసుకుంటున్నాము. 1 గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోండి. గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దోసపిండిలాగా కలుపుకోండి. ఈ విధంగా దోసపిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలుపుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. మనం పిండి డైరెక్ట్గా హాట్ వాటర్లో యాడ్ చేసుకుంటే ఉండలు కడుతుంది, అందుకోసమని మనం కోల్డ్ వాటర్లో యాడ్ చేసుకొని తర్వాత యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు పిండి ఉండలు కట్టకుండా నీట్గా మిక్స్ అవుతుంది. ఇది 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. గోధుమ పిండి మిశ్రమం కుక్ అయింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, అల్లం పేస్ట్, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. వడియాల కోసం గోధుమ పిండి మిశ్రమం కుక్ అయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు ఆగి వడియాలను పెట్టుకుందాం. 10 నిమిషాలకి కొద్దిగా కూల్ అవుతుంది. మరి ఎక్కువ కూల్ అవ్వకూడదు. ఎక్కువగా కూల్ అయితే మన పిండి బాగా చిక్కపడుతుంది. ఇప్పుడు మనం వడియాలను పెట్టుకుందాం. ఎండలో 1 ప్లాస్టిక్ షీట్ను పరుచుకొని గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం వడియాలను పెట్టుకోవాలి. ఈ విధంగా మన గోధుమ పిండి వడియాలను పెట్టుకోవాలి. ఇవి ఎండలో బాగా ఎండే వరకు ఎండబెట్టుకోండి. మన గోధుమ పిండి వడియాలు 1 డే కల్లా ఈ విధంగా ఎండిపోయాయి. చూడండి, ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నాం కాబట్టి వడియాలు ఈజీగా లేచొస్తాయి. ఈ విధంగా తీసుకొని రెండో వైపు ఎండబెట్టుకోండి. రెండు వైపులా పూర్తిగా ఎండిన తర్వాత మనం ఈ వడియాలని స్టోర్ చేసుకుంటాము. గోధుమ పిండితో వడియాలు రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.